డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ జవేరియా. సో ద గ్లోబల్ టెక్నాలజీ మొబైల్ అండ్ ల్యాప్టాప్ ట్రైనింగ్ సెంటర్కి అయితే వచ్చేసాము. సో చాలామంది అంటే జస్ట్ 1 or 2 వీడియోస్ రిలీజ్ అవ్వేవి, అది చూసి రెస్పాన్స్ చాలా చాలా మంచిగా ఉందన్నమాట. కొత్తగా జాయిన్ అయ్యారు ఒక ఫ్రెషర్, తన ద్వారా తెలుసుకుందాము. ఒక 5 డేస్ అయ్యింది ట్రైనింగ్ స్టార్ట్ అవ్వి. సో ఎంతగా వర్క్ నేర్చుకున్నారు, ఎంత వర్తి ఉంది, ఇవన్నీ తెలుసుకుందాము. నమస్తే. నమస్కారం. సో మీ గురించి చెప్పండి. నా పేరు వినయ్ కుమార్ మ్యామ్. నేను ఇక్కడికి మిడ్చల్ నుంచి వస్తాను మ్యామ్. నేను ఇక్కడ మొబైల్ రిపేరింగ్ ట్రైన్ అవ్వడానికి వచ్చాను మ్యామ్. ఒక 1 వీక్ నుంచి వస్తున్నాను మ్యామ్. నేను 1 వీక్లో నేను గ్లాస్ కటింగ్ కానీ డిస్ప్లే రిపేరింగ్ కానీ డిస్ప్లే ఒక నా ఓన్గా నేను ఒక 5 డేస్లో నేను నా ఓన్గా నాకు నా టాలెంట్తో నేను ఈరోజు 2 డిస్ప్లే చేసుకున్నాను మ్యామ్. నా ఓన్ మొబైల్ని నా ఓన్గా నా ఓవర్ హెల్ప్ చేసుకోలేదు. నేను నాకు తెలిసిన వారికి నేను సార్ని అడిగి ఇలా ఇలా అని చెప్తే నేను ఈరోజు చేసినా మ్యామ్, డిస్ప్లే రీప్లేస్ చేసేసినా మ్యామ్. ఓకే, అంటే మీ ఓన్ మొబైల్ మీరే రిపేర్ చేసుకున్నారు మ్యామ్? డిస్ప్లే మొత్తం చేంజ్ చేసుకున్నారు? మొత్తం చేంజ్ చేసుకున్నాను. విదిన్ 5 డేస్? విదిన్ 5 డేస్లో. గ్లాస్ కటింగ్ కూడా చేశాను మ్యామ్ నేను. ఓకే ఓకే. సో అంటే ఇంత షార్ట్ పీరియడ్లో కూడా ఇంతగా మనం లెర్న్ చేసుకోవచ్చా ఇక్కడ? చేసుకోవచ్చు మ్యామ్, ఇంట్రెస్ట్ బట్టి. మనం సార్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంటుంది, వాళ్ళు ట్రైన్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మన ఇంట్రెస్ట్ బట్టి ఇక్కడ మనం నేర్చుకోగలుగుతాం మ్యామ్. అంటే ఇక్కడికి వచ్చి టైం పాస్ చేయడం కానీ అట్లా చేయకుండా మన ఇంట్రెస్ట్ బట్టి మనం ఇలా అయితే నేర్చుకోగలుగుతాము. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సార్ని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొంచెం బాగుంటుంది మ్యామ్. ఇక్కడ నేర్చుకోవచ్చు, తొందరగా నేర్చుకోవచ్చు మన ఇంట్రెస్ట్ బట్టి ఇంకా. ఓకే, సో గ్రేట్ థింగ్ అండి. సో మరి మీరు అంటే ఎందుకు అప్రోచ్ అవ్వాలి, ఇంతకుముందు ఏం చేసేవారు? ఇంతకుముందు నేను ఒక రిలయన్స్ గోదాంలో రిసీవింగ్ సూపర్వైజర్ లాగా చేస్తున్నాయి మ్యామ్. డిఇఓ నాలెడ్జ్ ఉంది మ్యామ్, నాకు సిస్టమ్ నాలెడ్జ్ కూడా ఉంది. అంటే అక్కడ కంపెనీలో చేస్తుండే మ్యామ్, నేను రిలయన్స్ గోదాంలో చేస్తుండే. ఏ అక్కడ నేను ఎందుకు వచ్చా, ఇక్కడ మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్ ఎందుకు వచ్చానంటే ఎర్నింగ్ బాగుంటుంది మ్యామ్. మన హార్డ్ వర్క్ని బట్టి, మన టాలెంట్ బట్టి ఎర్నింగ్ బాగుంటుంది ఇందులో. అంటే నేను మా బ్రదర్స్ని చూసి నేను వాళ్ళ నుంచి మోటివేట్ అయ్యి నేను ఇక్కడికి వచ్చాను మ్యామ్ ట్రైనింగ్ తీసుకోవడానికి. అంటే వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళు అర్న్ చేస్తున్నారని చెప్పి ఇన్స్పైర్ అవ్వి అలా వచ్చారా? అవును మ్యామ్. ఓకే, ఒకరి కింద ఎందుకు చేయాలి, మనకు కూడా టాలెంట్ ఉంది కదా, ఒకరి కింద చేయకుండా మన టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, యా మొబైల్ ఫీల్డ్ లోకి వచ్చాను మ్యామ్. సో ఏదైనా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఉన్నాయి మ్యామ్. నేను కూడా ఒక కింది స్థాయి వాళ్ళని మ్యామ్, రిచ్ కాకుండా నేను కూడా ఓ నార్మల్ పర్సన్ నేను. ఇంట్లో పెద్దవాడిని నేనే మ్యామ్, నేనే ఫ్యామిలీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి మ్యామ్ నాకు కూడా. అందుకని అక్కడ టఫ్ అనిపించి సెల్ఫ్ గా ఏదైనా చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఓకే, సో మరి నచ్చిందా ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? బాగుంది మ్యామ్, సార్ కానీ కొద్దిగా బాగుంటారు మ్యామ్, మనతో మనకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏమైనా తెలియని ఉన్నా కానీ ఎక్స్ప్లెనేషన్ ఇట్లా కాదు ఇట్లా అని చెప్తారు మ్యామ్, మనకి దగ్గరుండి చెప్తారు మ్యామ్. ఓకే, దట్స్ గుడ్. అంటే కమ్యూనికేషన్ మార్కెటింగ్ కూడా తర్వాత ఇంకా మీకు రాబోతుంది ఒక 5 డేస్లో. ఎందుకంటే ఆల్రెడీ మేము ఒక సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసామన్నమాట. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే విత్ఇన్ 5 డేస్లోనే మీరు డిస్ప్లే సెట్ చేసుకున్నారు మీ ఓన్ మొబైల్ కంటే. ఆ ట్రైనింగ్ క్వాలిటీ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, ఎలా ఉంటుంది, స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. అండ్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎలా నేర్పిస్తారు మ్యామ్? మనకు సార్ వారిని కానీ మనకి సపోజ్ మనం ఒకవేళ ఇక్కడ నేర్చుకొని మనం బయట షాప్ పెట్టుకోవాలనుకున్నా కానీ సార్ వారు హెల్ప్ చేస్తారు అన్నారు. ట్రైనింగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకా ఫ్యామిలీస్ కానివ్వండి, పిల్లలు ఉంటారు చాలా వరకు యంగ్స్టర్స్, వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? చేయొచ్చు మ్యామ్, కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ఫీల్డ్లో కూడా బాగుంటుంది మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కంపెనీలో వెళ్తే బేసిక్ శాలరీ ఏముంటుంది మ్యామ్, 20,000-15,000 నార్మల్ బేసిక్ శాలరీ. వాళ్ళు ఇయర్లీ వెళ్ళినా కానీ ఎంత 1,000-2,000 అలా పెంచుతూ ఉంటారు మ్యామ్. కానీ ఇది ఏంటంటే ఫీల్ మన ఓన్ వర్క్, ఇది మన టాలెంట్, ఇది మన హార్డ్ వర్క్, ఇది ఇది మనం చేసుకునే దాన్ని బట్టి మనకి ఎర్నింగ్ ఉంటుంది మ్యామ్. అట్లా సో చాలా పెద్ద సపోర్ట్ అనేది ఉంటుంది ద గ్లోబల్ టెక్నాలజీ సపోర్ట్ ఉంటుంది మ్యామ్. ఓకే 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 ఓకే. సో బిజినెస్ చెయ్యాలన్నా కూడా హెల్ప్ చేస్తారు మ్యామ్, మనకి గ్లోబల్ టెక్నాలజీ నుంచి కూడా మనకి హెల్ప్ చేస్తారు. మనకి చిన్న స్టార్టింగ్ ఏంది ఇట్లా ఇది ఇలా చేసుకోవాలి అన్నట్టు కూడా చెప్తారు మ్యామ్ మనకి. సో మరి ఊర్లలో నుంచి చాలా వరకు పిల్లలు ఉంటారు, వాళ్ళు వచ్చి ఇక్కడ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవచ్చు మ్యామ్? ఏం లేదు, సార్ని హెల్ప్ తీసుకొని
ఎవరైనా కావచ్చు ఊర్లలో నుంచి కూడా రావడానికి ఇక్కడ ఆస్కారం ఉందా? ఉంది మ్యామ్. నేను సపోజ్ ఇక్కడ నేను మేడ్చల్ నుంచి వస్తాను మ్యామ్, నాకు 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది నాకు ఇక్కడ రావడానికి. నేను అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటా మ్యామ్ డైలీ. అంటే ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా పక్క డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఏరియా విలేజెస్ కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రూమ్స్ తీసుకుంటారు మ్యామ్. ఆల్రెడీ అంటే ఉన్నారు మీ? ఉన్నారు మ్యామ్. ఇప్పుడు మా బ్యాచ్ లో కూడా ఉన్నారు చాలా మంది, ఒక 10-15 మెంబర్స్ వరకు ఉంటారు ఇక్కడ. హాస్టల్స్ లో రూమ్ తీసుకొని కానీ అక్కడ స్టే చేస్తారు మ్యామ్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు మ్యామ్ ఇక్కడ. ఓకే, అంటే రూమ్ ఫెసిలిటీ కూడా చాలా నియర్ బై ఉంది. అండ్ టైమింగ్స్ ఏముంటాయండి మీకు? ఇక్కడ మాకు 10:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది మ్యామ్. మళ్ళీ ఒక 2:30-3 వరకు అలా ఎండ్ అయిపోతుంది మ్యామ్. తర్వాత మీరు 3:30 వరకు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఉండి నేర్చుకోవాలనుకుంటే కూడా మనకి టైం ఉంటుంది మ్యామ్. 5 వరకు 6 వరకు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, అంతా అంటే వీళ్ళు పొటెన్షియల్ పెడుతున్నారు. ఉంది మ్యామ్, నాకు ఇంకా ఉండి నేర్చుకోవాలని ఉంది అనుకుంటే కూడా మనం ఇక్కడ ఉండి నేర్చుకోవచ్చు. దట్స్ అ గ్రేట్ థింగ్ అండి. సో చూసారు కదండి, ఎవరైనా సరే అంటే ఇక్కడే హైదరాబాద్ వాళ్ళకే పరిమితం అని కాకుండా ఎక్కడి నుంచైనా సరే, అస్సాం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ టీంలో. వచ్చి ఇక్కడ నియర్ బైనే ఫెసిలిటీ ఉంది, హాస్టల్ ఫెసిలిటీ. అది కూడా సింపుల్గా అంటే హ్యాపీగా వచ్చి స్టే చేసి మంచిగా విత్ వైఫై కనెక్షన్తో కూడా ఫెసిలిటీ ఉందంట హాస్టల్లో. సో ఒక హాఫ్ డే ఇక్కడ కేటాయించి ఒక 1 మంత్లో మంచి కోర్స్ నేర్చుకొని జాబ్ ప్లస్ బిజినెస్ సపోర్ట్ కూడా ఇక్కడ అందిస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అండ్ ఏదో అంటే కొన్ని క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్, తర్వాత వచ్చేసి వీళ్ళకి మాత్రమే అనేది కాదు, ప్రతి ఒక్కరికి, ఎవరికైతే టెక్నికల్గా నేను ఇంకా ముందుకి వెళ్ళాలి అన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అంటే చాలా వరకు ఇక్కడ చూస్తున్నాను ఆల్రెడీ వాళ్ళు మంచిగా చదువుకున్నారు కానీ జాబ్కి వెళ్తే జస్ట్ ఒక 25K-30K వస్తుంది మ్యామ్. అలా కాకుండా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని తర్వాత బిజినెస్ కూడా చేయగలుగుతాను, ఇంత సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి జాబ్ మాని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.